42 సైజ్ నార్మల్ బ్లౌజ్ విత్ 4 టక్స్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 42 ఇంచెస్, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 44, వేస్ట్ వచ్చేసి 38 ఇంచెస్. ఫస్ట్ ఇట్లాగ ఒక వైట్ షీట్ తీసుకొని హాఫ్ ఇంచ్ కిందికి ఇట్లాగ ఒక లైన్ డ్రా చేస్తాము షోల్డర్ మార్క్ చేయడానికి. అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్, మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 42 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 6 చేసామనుకోండి 7 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ 7 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటాము. అండ్ 4 ఇంచెస్ అనేది షోల్డర్కి, 3 ఇంచెస్ ఏమో నెక్ వైడ్. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి మనకి షోల్డర్ ఎంత ఉందో అని తీసుకుంటామండి, సో 7 ఇంచెస్ తీసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ మనం 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో 1/2 ఇంచ్ యాడ్ చేసి 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ మిడిల్లోనే ఒక లైన్ డ్రా చేస్తాము, ఇది వచ్చేసి 7 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి మనకు 42 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 11.5 ఇంచీలు వస్తుంది. దానికి 1/2 ఇంచ్ కలుపుకుంటే 11 ఇంచీలు వస్తుంది. సో ఇక్కడ మనం 11 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకుంటాము. అండ్ ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూస్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనమాట. ఇది మనకి ఎంత ఉండాలంటే, ఇది అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి మనకి 42 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 11.5 ఇంచీలు, అందులో 1/2 ఇంచ్ తీసామనుకోండి 10 ఇంచీలు వస్తుంది. సో మనకి ఇది వచ్చేసి 10 ఇంచీలు ఉండాలి. ఇది 10 ఇంచీలు ఉందో లేదో అని ఒకసారి చెక్ చేస్తాము. సో ఇది 10 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. వేస్ట్ వచ్చేసి మనకి 38 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 9.5 ఇంచీలు. సో ఇక్కడ 9.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇక్కడ 9.5 ఇంచీలు అండ్ 1 ఇంచ్ ఏమో బ్యాక్ టక్స్కి, 2.5 ఇంచీలు ఏమో ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది వచ్చేసి మనకి 11.5 ఇంచీలు అని సగానికి 5.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. మిడ్ పాయింట్ నుంచి పైకి 5.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్. ఇది వచ్చేసి మనకు టక్స్ పట్టాక 9.5 ఇంచీలు వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ నెక్ వచ్చేసి 11 ఇంచీల వరకు తీసుకోవచ్చు అండి, ఇది ప్రాబ్లం ఉండదు. సో నేను ఇక్కడ 10 ఇంచీలు తీసుకుంటున్నాను. నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేస్తామండి. కర్వ్ స్కేల్ యూస్ చేసి జస్ట్ ఇక్కడ చిన్న కర్వ్ డ్రా చేస్తాము. నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఇట్లాగా ఒక స్లాంట్ లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కట్ చేసేస్తామండి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది జస్ట్ డ్రా చేసి వదిలేసాను, అది కట్ చేయట్లేదు. నెక్ ఏమైనా డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అట్లాగే షోల్డర్స్ కూడా జస్ట్ డ్రా చేసి వదిలేసాను. వన్స్ మనకి ఫ్రంట్ టు బ్యాక్ నెక్స్ ప్రిపేర్ అయ్యాక షోల్డర్స్ అనేవి క్రాస్గా కలుపుకుంటాము. అందుకని మనకి ఫైనల్గా బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్క్ చేస్తాము.
फ्रंट पार्ट मार्क इला वाइट शीट తీసుకొని हाफ इंच मार्क स्केल यूज लाइन ड्रा चेस्ता। नेक्स्ट वच्चेसी बैक पार्ट तीसुकोनी इट्लागा ट्रेस चेस्तामंडी। फस्ट मन हाफ इंच लाइन ड्रा चेसाम कदा अदि ओदिलेसी मार्क चेसुकुंटामु। कंप्लीट गा बैक पार्ट अंता इट्लागा ट्रेस चेस्तामु। नेक्स्ट वच्चेसी इक्कड ओक लाइन ड्रा चेस्तामु मन 2 1/2 इंचेस कट तीसुकुन्नाम कदा दानि गुरिंचि। अंड इक्कडोच्चेसी आर्म होल राउंड अनेदी मनकी बैक कन्ना फ्रंट हाफ इंच लोपल की उंडाली। सो इट्ला लाइन्स ड्रा चेसुकोनी हाफ इंच मार्क चेसुकोनी इट्लागा कर्व शेप ड्रा चेस्तामंडि। नेक्स्ट फ्रंट नेक वच्चेसे 8 इंचेस वरकु तीसुकोवच्चु। नेनु इक्कड 7 1/2 इंचेस तीसुकुंटुन्नानु। नेक वाइड वच्चेसी किंद 3 इंचेस तीसुकुन्नानु। सो ई 2 पॉइंट्स नि जॉइन चेस्तामु। अट्लागे ई 2 पॉइंट्स नि कूडा जॉइन चेस्तामु। ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇట్లాగా మార్క్ చేసి కర్వ్ స్కేల్ యూస్ చేసి ఇట్లాగా చిన్న కర్వ్ డ్రా చేస్తామండి। అది ఎందుకంటే ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేప్ వస్తుంది। నెక్స్ట్ షోల్డర్ దగ్గర ఇట్లాగా స్లాంట్ గా లైన్ డ్రా చేస్తాము। ఇది వచ్చేసి 2 1/2 ఇంచెస్। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిందన ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తామండి। ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాము। ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తాము। ఇది కొంచెం స్లాంట్ గా వస్తుంది లైన్ మనకి। నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి। ఇది వచ్చేసి డాట్ 1 అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 42 ఇంచెస్ కదా। సో డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 10 1/2 ఇంచెస్ వస్తుంది। దీనికి 1 1/2 ఇంచ్ కలుపుతాము సో 12 ఇంచీలు వస్తుంది। ఇది వచ్చేసి మనకి బ్రెస్ట్ పాయింట్ అన్నమాట ఇది। नेक्स्ट वच्चेसी डॉट 2 ई 12 इंचेस की 3 इंचेस ऐड चेस्तामु। सो 15 इंचेस वस्तुंदी। इक्कड नुंची 3 इंचेस ऐड चेस्तामु। टोटल ब्रस्ट वच्चेसी मनकी 15 इंचेस। नेक्स्ट इदि एट्ला मार्क चेस्तामंटे मनकी अपर ब्रस्ट 42 इंचेस कदा अंदुलो 10वं तीसुकुंटे 4.2 इंचेस। दानिकि हाफ इंच ऐड चेसाम अनुकोंडी 4.7 इंचेस। सो इक्कड 4.7 इंचेस मार्क चेस्तामु। ఫస్ట్ మనం హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా అది ఒదిలేసుకొని మార్క్ చేయాలండి 4.7 ఇంచెస్। ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తాము। లైన్ కాస్త కింద వరకు గీయాలి। అండ్ ఇక్కడి నుంచి ఇటు 1 1/2 ఇంచ్ ఇటు 1 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము। ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తాము। అట్లాగే ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తాము। ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము। ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తాము। ఇక టక్స్ పట్టేటప్పటికి కొంచెం క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ 2.5 ఇంచులు మార్క్ చేస్తాము। ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచ్ మార్క్ చేస్తాము। ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తాము। అట్లాగే ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తాము। సో ఈ 2 పాయింట్స్ ని ఇట్లా కలుపుతాము। ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు మార్క్ చేస్తాము। అట్లాగే ఇక్కడ 2.5 ఇంచులు మార్క్ చేస్తాము। అట్లాగే ఇక్కడ కూడా 2.5 ఇంచులు మార్క్ చేస్తాము। ఇక్కడ కూడా 2.5 ఇంచులు మార్క్ చేస్తాము। ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము అండ్ టక్స్ పట్టడానికి ఇట్లాగా అటు ఇటు 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇట్లాగా లైన్స్ మార్క్ చేస్తాము టక్స్ పట్టడానికి। ఇక్కడ కూడా అటు ఇటు 1/2 ఇంచ్ ఇక్కడ మాత్రం అటు ఇటు 1/2 ఇంచ్ టక్స్ పట్టడానికి మార్క్ చేసుకుంటాం ఇట్లాగా। ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి। ఇది స్ట్రైట్ పీసే తీసుకుంటాము। ఇది కట్ చేసుకుందాము। ఫైనల్ గా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చింది। ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి। ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ పీస్ తీసుకుంటాం। ఇది
इवचे 42 సైజ్ యొక్క హ్యాండ్ కట్టింగ్స్ అండి. వీటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.